కడప జిల్లా రాయచోటి ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం ఉదయం మండల కార్యాలయం ఆవరణంలో రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు విధానంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. దీని కారణంగా 20 లక్షల కుటుంబాలు భవన కార్మికులు రోడ్డున పడ్డారని, ఇసుక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని అందిస్తామని గడిచిన 4 నెలల కిందటి జరిగిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రాగానే నీ సైడ్ ఈ 3.5 నెలల పాలనలో గత 87 రోజులుగా ప్రజలకు కనీస అవసరమైన ఇసుకను అందివ్వకుండా దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది కార్మికులను రోడ్లు పడేసి కడుపుకు తిండి లేకుండా చేస్తూ ఉంది ప్రభుత్వం. నూతన ఇసుక విధానాన్ని తీసుకొస్తామని గత 87 రోజుల కిందట ప్రకటించి ఆ రోజున్న విధానాన్ని రద్దు చేసి ఇసుక లేకుండా చేశారు. కనీసం నూతన విధానాన్ని వచ్చేవరకైనా పాత విధానాన్ని కొనసాగించింటే ఈరోజు 20 లక్షల కార్మికులు రోడ్లు పడేవాళ్ళు కాదు. కుటుంబాలు దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే 87 రోజుల క్రితం, ఈరోజుకి 88వ రోజు ఆయన ఇసుక విధానాన్ని, ఇసుక ఉచిత ఇసుకను రద్దు చేస్తూ దానిపైన ఒక విధానం ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు 88 రోజులుగా ఇసుక విధానం ప్రకటించలేనటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా పాలన చేస్తారో ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలే దాదాపు 20 లక్షలకు పైన ఉన్నాయి. దానికి అనుబంధంగా ఈరోజు స్టీల్ కానీ, రంగులు కానీ, ఆటోలు కానీ, రిక్షాలు కానీ, మిగతా వుడ్ కానీ ఇవన్నీ చూస్తే 33 రకాల అయినటువంటి అనుబంధానికి సంబంధించినటువంటి శాఖలన్నీ ఉన్నాయి. దాదాపు 50 లక్షల మంది ఈరోజు అలవటిస్తూ ఉన్నారు ఆకలితో. ఈరోజు తిండికి కూడా ఇబ్బందులైనటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పనులు మూసేసినారు. కనీసం ఈ రంగాన్న ఎంచుకుంటే ముందుకు పోతుంది అనుకుంటే పోయేటటువంటి పరిస్థితి లేదు. 2016లో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను ప్రకటించిన వెంటనే ఈరోజు గృహ నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగాయి రాష్ట్రమంతా.